క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈ మన ఛానల్ లో మీరు ఆత్మీయంగా బలపడడానికి మంచి మంచి వర్తమానాలు వెలువడుతున్నాయండి అంత మాత్రమే కాకుండా ప్రెజెంట్ ట్రెండ్ అవుతున్నటువంటి వార్తా విశేషాలను కూడా మేము ప్రసారం చేస్తున్నాం నాట్ ఓన్లీ దట్ సజీవ సాక్ష్యాలు డిబేట్లు ఇంకా ఎన్నెన్నో మీ కోసం మేము ప్రసారం చేస్తున్నాం ఈ మన క్రీస్తు విజయం ఛానల్లో వచ్చే వీడియోలు మీకు నచ్చితే వెంటనే మీరు లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో చూశాక మంచిగా క్రీస్తుకు సాక్షిగా ఒక మంచి కామెంట్ కూడా రాయండి లిసన్ బాప్టిస్మా అన్న గ్రీక్ వర్డ్ దీన్ని ఇంగ్లీష్ లోకి బాప్టిజం అని తర్జుమా చేశారు తెలుగులోకి బాప్టిస్మము అని ఉంటుంది హల్లెలూయా తెలుగు బైబిల్ ఏ ఉంటారా బాప్టిస్మము అని ఉంటుంది బాప్టిస్మము అంటే అర్థం ఏంటండి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బాప్టిజం ఈ బాప్టిజం అన్న పదాన్ని మనం డిక్షనరీలోకి వెళ్ళి టైప్ చేస్తే దానికి అర్థం ఏమని చూపిస్తుందంటే చిలకరింపు లేదా ముంచుట అనేటువంటి మీనింగ్ చూపిస్తుంది మరి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఒక పోల్ నిర్వహించడం జరిగింది ఏంటంటే బాప్తిస్మము రెండవసారి కొందరు పాస్టర్లు ఇస్తున్నారు కొందరు విశ్వాసులు తీసుకుంటున్నారు ఇది తప్ప ఒప్ప అని ఒక పోల్ నిర్వహించడం జరిగింది ఒక మేబీ ఒక త్రీ డేస్ బ్యాక్ అంటే ఇది ఓటింగ్ అన్నమాట ఈ మూడు రోజుల్లో ఇంచుమించుగా 7,500 మంది ఓట్ చేశారు ఈ త్రీ డేస్కి ఏ అంశం గురించి బాప్తిస్మము రెండవసారి తీసుకోవాలా తీసుకోవడం తప్ప రైటా తీసుకోవాలా కొందరు ఇస్తున్నారు కొందరు తీసుకుంటున్నారు మీకు తెలుసా తెనాల్లో కూడా ఉన్నారనుకుంటాను వాళ్ళు రెండవసారి ఖచ్చితంగా బాప్తిస్మం ఇస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్తే సాధారణంగా మన దగ్గరకు వస్తే ఒకసారి బాప్తిస్మం పొందితే మరలా ఇవ్వం అవసరం లేదని చెప్తాం కానీ ఇక్కడ ఒక చిన్న మతలబు ఉంది ఏంటి కొంతమంది కొన్ని సంఘ క్రమాల చొప్పున బిడ్డ పుట్టగానే చిన్నవాడిగా ఉండగానే మందిరానికి తీసుకెళ్ళి చిలకరిస్తారు ఫర్ సపోజ్ లూథరన్ సంఘం సంథింగ్ ఎక్సెట్రా ఇక అదే వాడికి బాప్తిసం కానీ వాళ్ళకి ఏం చేయాలి మరి మారు మనసు పొందాక ఖచ్చితంగా బాప్తిసం ఇవ్వాల్సిందే రెండోసారి రైట్ మరొక తెగ ఉంది కొందరు ఏం చేస్తారు కొన్ని సహవాసాల్లో ఫర్ సపోజ్ సాల్వేషన్ ఆర్మీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహవాసం వాళ్ళు ఒక జెండాని క్రీస్తుకు సంబంధించిన చర్చిలో ఉన్న జెండా కిందకి తీసుకెళ్ళి ఆ చిన్న బిడ్డగా ఉన్నప్పుడే ఆ జెండా కింద ప్రమాణం చేయించి ప్రార్థన చేస్తారు బాప్తిసం ఇచ్చినట్లుగా వాళ్ళు రిజిస్టర్ చేస్తారు వీళ్ళకి మరలా బాప్తిసం ఇవ్వాల్సిందే రైట్ లిజన్ 7,500 మంది ఓట్ చేశారు ఒక ఆప్షన్ ఏంటంటే ఇది తప్ప ఒప్ప ఐ మీన్ మరలా ఇవ్వటం తప్పు మరలా ఇవ్వటం తప్పు అన్నటువంటి వారు ఇంచుమించుగా దానిలో 80% మంది ఓట్ చేశారండి అంటే మరొకసారి తీసుకోవాల్సిన అవసరం లేదు అని తర్వాత ఇంచుమించుగా ఎగ్జాక్ట్లీ మేబీ ఎగ్జాక్ట్లీ 12% మంది రెండవసారి తీసుకుంటే తప్పు లేదు
అని ఓట్ చేశారు. ఒక 8% అసలు అది తప్పో ఒప్పో మాకు తెలియదండి అని ఓట్ చేశారు. మొత్తం ఎంతమంది? 7.5 మంది. నపంసక అధికారిగా ఉన్నటువంటి కందాకే క్రింద మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి రథములో వెళుతూ ఉంటే ఫిలిప్పు అక్కడికి వెళ్ళి అతడు చదువుతున్నదేంటి అని ప్రశ్నిస్తే, నాకు తెలియదయ్యా, ఒక గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లుగా అతడు మౌనముగా ఉన్నాడు, దెబ్బలు తిన్నాడు, అసలు ఇతని ఎవరో ఏంటో నాకేం తెలియట్లేదని 53వ అధ్యాయం చేస్తున్నప్పుడు పిలుపు చెప్పాడు, అతడు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే. మన పాపముల కోసం ఆయన ఈ లోకములో మనిషిగా జన్మించి బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లుగా సిలువలో శ్రమలు పొంది రక్తము కాచి ప్రాణము పెట్టి సమాధి చేయబడి మన పాప ప్రాయశ్చిత్తం చేసిన యేసుక్రీస్తే ఆ గొర్రె అని చెప్పినప్పుడు అతడు అంగీకరించాడు. వెంటనే రథము ఆపి యేసు నామములో ఏం చేశాడు? అతను దిగి నీళ్ళలోకి వెళ్ళి బాప్తిస్మము పొందాడు. ఆ దారిలోనే నీళ్లు కనబడ్డాయి. వెంటనే రథం ఆపాడు. అయ్యా దైవజనుడా, ఇవిగో నీళ్లు, నేను నమ్ముతున్నాను, నాకు బాప్తిస్మం ఇస్తావా అని చెప్పినప్పుడు వెంటనే ఫిలిప్పు ఆ వ్యక్తికి బాప్తిస్మము ఇచ్చాడు. గుర్తుంచుకోండి. అయితే చిలకరింపు అనే మీనింగ్ ఎందుకు వచ్చిందంటే, ఇస్రాయేలీలకు ఒక సాంప్రదాయం ఉండింది. ఏం సాంప్రదాయం ఉండింది? వాళ్ళు మార్కెట్లో నుంచి ఏదైనా వస్తువులు కొని తెస్తే వాటికి కూడా బాప్తిస్మము ఇచ్చేవారు. ఇది ఏం చేసేవాళ్ళంట? శుభాని విన్నావా? మనుషులకే కాదు, మార్కెట్లో నుంచి తెచ్చుకున్న వస్తువులకు కూడా, ఆయా పాత్రలకు కూడా, వంట సామానండి, డబ్బాలనండి, లేకపోతే బీపీ వండుకునే పాత్రలనండి, చట్టులనండి, మూకెట్లనండి, ఐ మీన్ సంథింగ్ ఎక్స్ట్రా ఎక్సెట్రా, ఎప్పుడైతే మార్కెట్లో నుంచి తెస్తారో ఇంటిలోకి వచ్చినాక వారు ఏం చేసేవారంటే, వారు దేవుణ్ణి తలంచుకొని ఆ నీటిని తీసి వాటి మీద చిలకరించేవారు. బైబిల్ ఏం చెప్తుందంటే, బాప్తిస్మమిచ్చుట అని చెప్పబడింది. అంటే వాటిని పరిశుద్ధపరిచి వారు భుజించేవారు, శుభ్రపరచబడటం, పరిశుద్ధపరచబడటం, ఇక ఏదన్నా కానివ్వండి వారు ఆ ఆచారాన్ని ఆచరించారు. హల్లెలూయా. ప్రిలరా, ఈ ఆచారమును బట్టి చిలకరింపు బాప్తిస్మము అనేది ఆది సంఘాల్లో, 1-2 సంఘాల్లో మనం చూసాం. అందుకని వాళ్ళు కూడా ఇట్లా చిలకరించి చిన్న బిడ్డగా ఉండగానే నామకరణం చేసి పంపించేవారు. అయితే అది సరిపోదు. ఇలాంటి వారు జెండా కింద తీసుకునేవారు. మరొకరు వివాహం కోసం తాత్కాలికంగా ప్రార్థన చేసి ఆ యొక్క యవనస్తులకు ఏం చేస్తారు, కొన్ని చోట్ల కొన్ని సంఘాల్లో కొంతమందికి నీళ్లు చిలకరించి బాప్తిస్మం ఇచ్చినట్లుగా సర్టిఫై చేస్తారు. వీళ్ళు కూడా ఖచ్చితంగా మరొకసారి బాప్తిస్మము పొందవచ్చు. ఇంతవరకే. అయితే కొంతమంది ఏం చేశారంటే, మాది సత్యవాక్యము, బైబిల్ గ్రంథములో యేసునామములో బాప్తిస్మం ఇచ్చినట్లుగా ఉంది, మీరు కొంతమంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇస్తున్నారు, ఆ బాప్తిసాలు తీసుకునే వాళ్ళందరూ నిత్య నరకానికి వెళ్తారు, యేసునామములో తీసుకున్న వారు మాత్రమే పరలోకం వస్తారు అని చెప్పి, ఎవరైతే ఈ బోధకు ఆకర్షించబడి వాళ్ళ దగ్గరికి వెళ్తారో వారికి మరలా రెండవసారి కూడా వాళ్ళు బాప్తిసాలు ఇవ్వటం జరుగుతుంది. ఇది తప్పు. రెండవసారి బాప్తిస్మము ఇవ్వవలసిన అవసరము లేదు. ఒకసారి గనక నీటిలో మారుమనసు పొంది ప్రభు మాటలు విని వారు యేసుక్రీస్తు నామములో, అనగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని నామములోనికి అని యేసు ప్రభు వారే స్వయంగా చెప్పాడు. అనగా ఏ నామము? యేసునామము. అందుకని మనం బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఏం చెప్తాము? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో
అనగా యేసుక్రీస్తు నామములో మీకు బాప్తిస్మము ఇచ్చుచున్నాము అని మనం బాప్తిస్మాలనేవి ఇస్తున్నాం. ఇట్స్ గుడ్, నైస్, వెరీ వెల్. కానీ వీళ్ళేమంటారు, లేదు లేదండి, కేవలం యేసునామములోనే ఇవ్వాలి, రెండు రెండు సెకండ్ టైం తీసుకోండి అంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారండి, వాళ్ళు ఏదో ఆశ పెట్టి పాపం వాళ్ళ పేద స్థితిని బట్టి మీకు ఏదో వస్త్రాలు ఇస్తాము, డబ్బులు ఇస్తాము, గోధుమలు ఇస్తాము, బియ్యం ఇస్తాము, మీరు మంచి నూనె ఇస్తాము, చింతపండు ఇస్తాము, ఉల్లిపాయలు ఇస్తాము, రెండుని తీసుకెళ్ళి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మరొకసారి వాళ్ళు లెక్కలో జమ చేసుకోవటానికి తీసుకెళ్ళి మరలా సెకండ్ టైమ్ బాప్తీసాలు ఇచ్చే కార్యక్రమాలు కొంతమంది చేస్తున్నారు. ఇది చాలా చాలా తప్పు. ఎవరో ఏదో ఇస్తారని, డబ్బులు ఇస్తున్నారని ఇవ్వండి, పాపం కొంతమందికి తెలియకపోతే వారికి మరలా ఇస్తున్నారు. అసలు అట్లా ఆశ పెట్టి మొదటిసారి కూడా ఇవ్వకూడదు, అవును కదండి. బాప్తిస్మం అనేది కేవలము మారు మనసు పొంది యేసయ్య మాటలు విని నేను యేసయ్య బిడ్డని అనేటువంటి ఒక సింబల్గా, గుర్తుగా, లోకము గుర్తించడానికి, ప్రజలు గుర్తించడానికి తీసుకునేదే బాప్తిస్మము. హల్లెలూయా, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒక ప్రశ్న. ఏంటి ప్రశ్న? మొట్టమొదటగా బాప్తిస్మము ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, యోహాను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు ప్రభువు చెప్పిన పేరు నాకు గుర్తుపెట్టుకోండి. నేను ఒక కుమారుని ఇస్తున్నాను, ఆ కుమారునికి యోహాన్ అని పేరు పెట్టమని దేవుడు చెప్తే చెప్పి నన్ను ఇచ్చాడు. అదే యోహాను నా పేరు. యాక్చువల్లీ ద రియల్ నేమ్ యోహాను. అయితే ఇంగ్లీష్లో, ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని మారుతాయి. యేసు క్రీస్తు అంటాం, ఇంగ్లీష్లోకి వెళ్ళేసరికి జీసస్ క్రైస్ట్ అంటారు. అట్లా కొన్ని పదాలు మారుతాయి. యోహాను జాన్ అంటారు. బాప్తిస్మం ఇచ్చు యోహాను అని మనము ఆల్రెడీ నోట్ చేస్తాం. ఎవరిచ్చారు? బాప్తిస్మమిచ్చు యోహాను బాప్తిస్మాలు ఇచ్చాడు. నేనంటాను, వీళ్ళ ఉద్దేశం ఏంటి? యేసునామములో బాప్తిస్మాలు పొందాలి అంటున్నారు కనుక వీళ్ళేం ఆధారం చేసుకుంటారు? మళ్ళీ వీళ్ళకి ముఖ్యంగా ఆధారం చేసుకుని ఒక వాక్యాన్ని తెచ్చి బయట పెట్టి ఇదిగో కావాలంటే బైబిల్ ఎవిడైనా చూడండి అంటారు. ఏంటో తెలుసా? అపోస్తుల కార్యంలో 19వ అధ్యాయంలో మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని అడగగా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదయ్యా అని చెప్పినప్పుడు, మరి మీరు బాప్తిస్మం పొందారు కదా, ఏమి ఆధారం చేసుకుని బాప్తిస్మం పొందారు అని అడిగాడట. యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పిరి. పౌలు గారు ఏం చేశాడు? యేసునందు విశ్వాసం ఉంచమని చెప్పాడు. మారు మనసు విషయమై యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిజం పొందాలని చెప్పారు బాబు, మీకు ఆ సంగతి తెలియదా అని అడిగారు. అయ్యా అదేమీ మాకు తెలియదండి, పరిశుద్ధాత్మ సంగతి కూడా మాకేమీ తెలియదయ్యా అని చెప్పారు. ఆ మాటలు విన్న తర్వాత ప్రభు అయిన యేసునామములో బాప్తిస్మము మరలా పొందిరి. ఇది వీళ్ళకి దొరికినటువంటి, ఏదంటారు చూసారా, ఏదో దేనికో కొబ్బరి చెప్పు దొరికిందంట. అట్లా వీళ్ళు పాపం దీన్ని సరిగా అర్థం చేసుకోకుండా వీళ్ళు ఏం చేశారంటే, ఇదిగో చూడండి వాళ్ళు మంచి బాప్తిస్మం పొందలేదని పౌలు గారు ఏం చేశాడు? మరలా యేసునామములో బాప్తిస్మం ఇచ్చాడు. రెండవసారి తీసుకోవటం రైటే, ముందుసారి సరైన పాస్టర్ గారి దగ్గర తీసుకోకపోతే, ముందుసారి సరైన సంఘంలోకి వెళ్ళకపోతే మా సంఘం మాత్రమే మంచిది. వీళ్ళెవరండి ముఖ్యంగా దీన్ని ప్రేరేపించేది? యేసునామములో బాప్తిస్మము పొందుట అనేటువంటి కొన్ని క్రీస్తు సంఘం అనుకుంటాను, మేబీ కొంతమంది ఉన్నారు అవునండి, క్రీస్తు సంఘము అని పెట్టుకున్నారు.
సరే పాప వీళ్ళు నమ్మేది ఏంటి గుడ్డిగా క్రీస్తు సంఘము ఒక్కటే పరలోకం వెళ్తది అనేది వీళ్ళ అభిప్రాయం ఒకరోజు ఆ పాస్టర్ గారికి నాకు కూడా దీని మీదే ఒక చిన్న డిస్కషన్ కూడా ఐ మీన్ ఒక విధంగా వాదం లాంటిదే జరిగింది ఆయన ఏమంటాడు టోటల్గా క్రీస్తు సంఘం అనే పేరు పెట్టుకుంటేనే పరలోక రాజ్యము అంటే మరి బక్సింగ్ గారు పరలోకం వెళ్ళడా అన్న బక్సింగ్ గారికి పరలోకం లేదు అన్నాడు ఒరే మరి ఎల్ఎఫ్ దానియేలు గారు జో గారు అని కొంతమంది ఉన్నారు ఎల్ఎఫ్ సహవాసం వాళ్ళకు కూడా పరలోకం లేదు అన్నాడు ఒరే 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 సాధు సుందర్ సింగ్ గారికి ఆయనకి లేదు దినకరణ్ గారికి ఆయనకి లేదు సరే మరి కలవరి సతీష్ గారికి అసలే లేదు అరే బాబు ఎందుకంటున్నామండి వీళ్ళందరూ దొంగ పాస్టర్లే మేము ఒక్కడమే బైబిల్లో చెప్పే సత్యము మనం మాట్లాడదాం రండి అన్నాడు సరే ఎందుకు ఫోన్ చేశారన్నాను ఏమీ లేదు పాస్టర్ గారు మన దొంగ బోధకులు ఉన్నారు కదా వాళ్ళ పని పట్టాలి మనం అని అన్నాడు సరే అంటే ఏంటి ఏం మాట్లాడి అంటే ఏంటి ఎవరి గురించి అన్నాను ఏమి లేదు ఎవరు ఇంకో పాస్టర్ గారు ఉన్నాడు ఈయన ఎవరు మధ్య చిలకలూరిపేట పాస్టర్ గారు షాలేమరాజు గారు షాలేమరాజు దొంగ మాటలు చెప్తున్నాడు దయ్యము ఎక్కడైనా సైకిల్ ఎక్కి వెళ్ళిద్దా దయ్యము సైకిల్ ఎక్కి ఒక దైవజనుడితో పాటు ప్రయాణం చేసిందని లేనిపోని గాలి మాటలు చెప్తున్నాడు గాలి గురించి అంటే గాలి అంటే దయ్యం లేండి వేరు కనుక పోకండి ఇట్లాంటి మోసం మాటలు చెప్తాడా నేను నా ఛానల్లో పెట్టాను నాదేం తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు జనంలోకి వెళ్ళలేదు మీ ఛానల్లో పెట్టండి అన్నాడు ఇది ఎందుకు ఆయన ఫోన్ చేసింది దేవుని స్వామి చెప్పండి హల్లెలూయా ఈయన ఎందుకు కాల్ చేశాడంట ఆ పాస్టర్ గారి మీద ఉన్న వీడియో ఎక్కువ యూస్ కట్టలేదు మీ ఛానల్లో పెడితే చాలామంది చూస్తారండి అన్నాడు సరే ఆ మాట అనేటప్పుడు నేను మామూలుగా అక్కడ అప్పటి వరకు మామూలు గారు మాట్లాడాను ఆ మాట అనేటప్పటికీ సరే నేను అన్నాను పాస్టర్ గారు ఏమనుకోబోక నేను మా ఛానల్ పెట్టనండి అన్న అదేంటండి అన్నాడు అదేంటంటే ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో తప్పేముందండి దయ్యాలు ఉన్నాయి దయ్యాలు వాటి పని చేస్తాయి కదా అదేంటి మీరు అట్లా మాట్లాడదు సార్లే విను నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉందని నాకున్న కొన్ని అనుభవాలు చెప్పేసా ఇక అట్ట మాట్లాడు ఇట్ట మాట్లాడుకొని లేదు మీరు అందరూ దొంగ పాస్టర్లే అన్నాడు ఇక దొంగ పాస్టర్లు అంటే దయ్యాలు ఉండయి అంటే దొంగ పాస్టర్లు అంట పిచ్చోడా విను నేను చెప్తాను నాకు ఇలా ఎక్స్పీరియన్స్ జరిగింది నీకు లేకపోవచ్చు అది ఇప్పుడు నీకు లేదు కాబట్టి లేదని ఎక్కడుంది బైబిల్లో ఉన్నాయి కదా అని దాదాపుగా అర్ధగంట సేపు మాట్లాడానండి అర్ధగంట సేపు మాట్లాడి ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు చేయబాకు పాస్టర్ల గురించి నువ్వు చెడ్డగా మాట్లాడుతున్నావు తప్పది అప్పుడు అడిగాను అనమాట అంటే క్రీస్తు బైబిల్లో ఉన్న సంఘం ఏంటండి క్రీస్తు సంఘం బైబిల్లో ఉన్న సంఘం ఏంటి అంటే క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకుంటే ఆ సంఘంలోకి వెళ్ళిన పరలోకం వెళ్తారా పేరు ముఖ్యమా జీవితం మారటం ముఖ్యమా మేము వాక్య ప్రకారంగా మాట్లాడుతున్నాం అన్నాడు వాక్య ప్రకారంగా కాదు బాబు అక్షరం చంపుతుంది ఆత్మజీవింపజేస్తుంది పేర్లు ఏముంది బెరాకాని పెట్టుకున్నారు కనుక వాళ్ళకి నరకం జీజస్ కాల్స్ కనుక వాళ్ళకి నరకం ఎల్ఈఎఫ్ కనుక వాళ్ళకి నరకం ఇక చివరికి మంది బ్యూలా సహవాసం కానీ వీళ్ళకి నరకం లూదర్ సంఘం నరకం సాల్వేషన్ ఆర్మీ నరకం వీడు క్రీస్తు సంఘం మాత్రం పరలోకి వెళ్తుందంట ఇట్లా తప్పు మాటలు మాట్లాడబాక అంటే సర్లేను సార్ ఉంటా ఉంటా అని ఫోన్ కట్ చేసుకున్నాడు బాబు ఇప్పుడు అంటే అంతకుముందు నేను ఒకటి రెండు సందర్భాల్లో పాపం ఆయన ఏదో విమర్శించి అని ఏదో తప్పు మాట్లాడుతున్నాడని షాలేమ గారి గురించి ఒకటి రెండు వీడియోలు మన ఛానల్ నుంచి వెళ్ళి అందుకని నేను పెట్టేస్తాను అనుకున్నాడు పాపం మనమేంటండి తప్పు అయితే తప్పు రైట్ అయితే రైట్ వ్యక్తిగతంగా మనం ఎవరిని టార్గెట్ చేయము వారి వ్యక్తిగత జీవితాలు మనకు అనవసరం వాక్యానికి భిన్నంగా ఉంటే మనం ఖండించాలి ఇప్పుడు బొట్టు పెట్టుకుంటే తప్పేంటి అని ఆయన ఒకసారి మాట్లాడారు అందుకని వాక్యాధారాలతో బొట్టు పెట్టుకోవటం తప్పు అని మనం ఖండించాం ఇది చూసి పాపం ఏమనుకున్నాడంటే ఓహో ఈయనంటే ఈయనకి పడదు మనం చెప్పేసి పెట్టేస్తాడు అనుకున్నాడు పాపం ఆయన తప్పండి అలా చేయబాకండి అని నేను దాన్ని ఖండించానండి బాప్తిజం మళ్ళీ తీసుకోవాలి అది వీళ్ళే అతను ఆయన చెప్పిన పడి కూడా ఇదేనండి బాప్తిజం మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు మళ్ళీ ఎందుకు తీసుకోవాలి మళ్ళీ తీసుకోవాల్సిందే ఎందుకంటే
వాళ్ళు వాక్యానుసారంగా క్రీస్తు యేసుక్రీస్తు నామములను పొందాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, వీళ్ళకి ఆధారం ఏంటి? పౌలు ఈ ప్రాంతంలోకి వచ్చి యేసుక్రీస్తు నామములో వాళ్ళకి బాప్తీసాలు మరలా ఇచ్చాడు, ఇది వాళ్ళకి దొరికింది. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఈ మాట గురించి ఆలోచిద్దాం. ఒకటి, వాళ్ళకి మాత్రమే ఇచ్చాడని ఉంది, కానీ ఇక ఆ తర్వాత యోహాను చేత బాప్తీసం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మరి వాళ్ళందరికీ ఇచ్చాడా? నో, కేర్ఫుల్లీ లిజన్, ఇంచుమించుగా 12 మంది అంటండి, ఇంచుమించుగా 12 మందికి ఒక్కసారి ఇచ్చాడు, అంటే సెకండ్ టైం ఇచ్చాడు. వినండి, బాప్తీసం ఇచ్చు యోహాను చివరాఖరికి ఏసఐ కూడా ఇచ్చాడుగా, అంటే వీళ్ళు ఏసఐ కూడా ఇప్పించేవాళ్ళు ఏమో లేనిపోయింది, మళ్ళీ ఉంటే సరే ఏసైని పక్కన పెడదాం. బాప్తీస్మం ఇచ్చి యోహాను 100లాది మందికి ఇచ్చాడు, మరలా పౌలు గారు కానీ ఆ తర్వాత పేతురు గారు కానీ వాళ్ళందరికీ బాప్తీసాలు ఇచ్చినట్లుగా ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? నో, లిజన్. ఇక్కడైనా ఈయన ఎందుకు ఇలా చేశాడు మరి? సరే మనం ఇప్పుడు వాళ్ళ వెర్షన్లోకి వెళ్ళి ఆలోచిద్దాం. మనం కూడా ఇక్కడ పాజిటివ్గా వాళ్ళనుకుంటున్నట్టుగా మనం కూడా ఊహించి ఎందుకు రెండవసారి ఇచ్చాడు? జాగ్రత్త వినండి, యోహాను బాప్తిస్మము జాగ్రత్త ఎట్లా ఇచ్చాడు? దేవుని పేరిట పాపక్షమాపణ నిమిత్తము. మీకు బైబిల్ ఆధారాలతో చూపిస్తాను, వచ్చిన చదవండి. ఏ 3:3 లూకాసు వార్త అంతటా బాప్తిస్మమిచ్చి యోహాను పాపక్షమాపణ నిమిత్తమై మారు మనసు విషయమై బాప్తీస్మాలు పొందండి, పాపక్షమాపణ మారు మనసు విషయమై. ఓకేనా? ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘము ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా బాప్తీసం ఇచ్చిన ఆయన ఎవరు? నేను అడుగుతా, తేజ చెప్పుద్ది, కాపీ కొట్టు చెప్పిందిగా, పేతురు గారు. మొట్టమొదటగా క్రొత్త నిబంధన సంఘం ఏర్పడిన తర్వాత యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా కొనబడిన కన్న సంఘము బాప్తీసం ఇచ్చింది ఎవరు? ఫస్ట్ ప్రీస్ట్ టు ద న్యూ కోవెనెంట్ పేతురు గారు. సేమ్ ఈయన కూడా అదే చెప్పాడు, పేతురు అపొస్తలుల గారు 2:18 2:30 మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసం పొందండి. ఆగండి చాలు, ఇక్కడ ఇంకోటి ఇంక్లూడ్ చేయబడింది, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరాన్ని. మరి యోహాను ఎందుకు చెప్పలా? యోహాను ఏం చెప్పాడు తెలుసు? అక్కడ 2 మారు మనసు పాప క్షమాపణ. దేర్ ఈస్ నో హోలీ స్పిరిట్ బికాజ్ ఆఫ్ దట్ ఈస్ ఓల్డ్ టెస్టమెంట్ టైం. ఆయన ఏ కాలంలో ఉన్నాడు? పాత నిబంధన ధర్మశాస్త్ర కాలం వరకు. యేసుక్రీస్తు మరణ పునరుద్ధార అవతల అన్నదంతా ఏంటి? పాత నిబంధన కాలమే. పాత నిబంధన కాలములో యోహాను బాప్తీస్మం ఇచ్చాడు, క్రొత్త నిబంధన కాలములో బాప్తీస్మములతో పరిశుద్ధాత్మ జాయిన్ అయ్యాడు. ఎందుకని? క్రీస్తు మరణము తర్వాత పరిశుద్ధాత్మ ఇక్కడ కిందకు వచ్చేసాడు. క్రొత్త నిబంధన కాలములో బాప్తీసం పొందేవాడు పరిశుద్ధాత్మ బాప్తీసం కూడా పొందాలి. బాప్తీస్మములు ఎన్ని రకములు చెప్పండి? దానిల్ చెప్పు, బైబిల్ అకార్డింగ్ టు ద బైబిల్. 1 నీటిలో బాప్తీస్మము పొందుట, అయి కాదు. 2 అగ్నిలో బాప్తీస్మము పొందుట. 3 పరిశుద్ధాత్మలో బాప్తీస్మము పొందుట. 3 types, వెరీ ఇంపార్టెంట్. నీటిలో పొందుట, అగ్నిలో పొందుట, పరిశుద్ధాత్మలో పొందుట. అగ్నిలో పొందుట, వీటన్నిటికి రిఫరెన్సెస్ ఉన్నాయండి, అంటే ఇంక మనకు టైం లేదు కాబట్టి నేను మరి కట్ చేసేస్తే. పరిశుద్ధాత్మలో బాప్తీస్మము పొందుట అనగా కొంతమంది బాప్తీస్మము పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఇది ఒక లెక్క. టోటల్గా నీటిలో బాప్తీస్మము పొందాలి. యాక్చువల్గా బైబిల్లో పాత నిబంధన కాలంలో
వారు మేఘము క్రింద బాప్తిస్మము పొందిరి అని కూడా ఉంటది. అవునా? కొరింథి పత్రిక 10:2 అపొస్తల గారు 8:16 ఇంకొక చదవండి. మేఘములోను అక్కడ ఏముంది? ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి వారు మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి అనగా అది ఒక ఛాయా రూపకంగా చెప్పబడింది. అంటే ఎర్ర సముద్రము గుండా దాటారు, మేఘస్తంభంలోంచి ఇశ్రాయేలీయులు బాప్తిస్మం పొందారని ఒక ఛాయారూపకంగా చెప్పబడింది. దాని అర్థం అది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఏంటి చదవండి. నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను కానీ నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనక వస్తాడు, ఆయన చెప్పులు వారు విప్పడానికి నేను పాత్రుని కాదు. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఒక ఒక అర్థం ఇది. పరిశుద్ధాత్మతో భాషలు మాట్లాడుట, భాషల వరమును పొందుట, ప్రవచించుట ఒకటి. అగ్నితో బాప్తిస్మం, వారి హృదయములు అగ్నితో మండుతూ ఉంటాయండి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలనేటువంటి ఆకాంక్ష ఒకటి. అగ్నిలో బాప్తిస్మం అనగా ఒకటి, మరొక సువార్తలో యేసు ప్రభువు చెప్పిన ప్రకారంగా, అకార్డింగ్ టు యేసు చెప్పిన మాటల ప్రకారంగా శ్రమలు నొందుట. ఇట్లాగా బైబిల్లో డిఫరెన్సెస్ ఉన్నాయి. రెండవ మారు ఆయన ఎందుకు ఇచ్చాడండి? ఎందుకు ఇచ్చాడంటే వారు పరిశుద్ధాత్మ వరమును పొందాలి. క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి విశ్వాసులుగా అక్కడ తటస్థించారు. అందుకని పరిశుద్ధాత్మ వరము వారు పొందాలి అని ప్రేరేపించబడి వీరిని ప్రార్థన చేసి చేతులుంచినప్పుడు వారికి బాప్తిసం ఇచ్చిన తర్వాత మరలా తిరిగి వాళ్ళు పరిశుద్ధాత్మను కూడా పొందారు. అందుకోసం ఈ కార్యం చేశాడు. యోహాను బాప్తిస్మములో పరిశుద్ధాత్మ దేవుడు లేడు, పాప క్షమాపణ ఉంది, మారు మనసు విషయమై యోహానిచ్చాడు. యేసు వారు కూడా ఏం తీసుకున్నాడు? యోహానిచ్చిన బాప్తిస్మే తీసుకున్నాడు. కానీ పౌలు కాలంలో ఆ సమయంలో ఆయన చేసిన పని ఏంటంటే కేవలము వారికి పరిశుద్ధాత్మ వరమును పొందేటట్లుగా చేయుటి కొరకే ఆయన మరలా తిరిగి ఇచ్చాడు అని ఉంది. అయితే అందరికి ఇలాగే చేయండి, ఒకసారి తీసుకున్న వాళ్ళకి మరొకసారి ఇవ్వండి అన్న దాని సారాంశం కానే కాదు. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవలసినటువంటి విషయమండి. హల్లెలూయా హల్లెలూయా. స్తుతించి పాడి కీర్తింతును జీవము కంటే. హల్లెలూయా స్తుతించి పాడి కీర్తింతును నామము హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, అయితే ఈ బాప్తిస్మం ఎందుకు పొందుతున్నామన్న సంగతి కూడా మనకు తెలియాలి. బాప్తిస్మము రక్షణ కాదు, గుర్తుంచుకోండి. బాప్తిస్మం పొందితే పరలోకం వెళతాం అన్నది అక్షరార్థంగా చూడకూడదు. మారు మనసు పొందితే పరలోకరాజ్యం చేరతాం. ఒకవేళ బాప్తిస్మం పొందకపోయినా సిలువలో వ్రేలాడిన దొంగ పశ్చాత్తాపడి మారు మనసు పొందాడు గనక అతడు పరలోకం చేరాడు. నేనంటాను, ఒకవేళ ముందు దొంగ బాప్తిస్మం పొంది సిలువలోకి వెళ్ళి ఆ అని మొదటి దొంగ రెండో దొంగ ఇద్దరు ఒకటిగా ఉన్నారనుకోండి, చచ్చిపోయి పరలోకం వెళ్ళేవాడా? వెళ్ళేవాడు కాదు. కాబట్టి రెండింటిలో ఏది వాల్యూ కలిగింది? ఒక వ్యక్తి మారు మనసు పొందటమే వాల్యూ కలిగినటువంటి విషయం. కొంతమంది దీన్ని పక్కన పెట్టేసి బాప్తిస్మం పొందాలి, బాప్తిస్మం పొందితేనే పరలోకం లేదంటే నరకం తప్పదు అంటూ ప్రజలను భయపెడుతున్నారు. ఇది తప్పు. మీకు అర్థమైందండి? మారు మనసు పొందటం ముఖ్యం, మార్పు చెందటం ముఖ్యం, బ్రతుకు మార్చుకోవటం ముఖ్యం, నీ ఆత్మీయ జీవితం సరిచేసుకోవటం ముఖ్యం. కానీ ఏదో గబగబా వెళ్ళి నీటిలోకి వెళ్ళి బాప్తిస్మం పొందేస్తే సరికాదు. అలాగని బాప్తిస్మం అక్కర్లేదని చెప్పట్లా, మళ్ళీ రివర్స్ అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములు ఏం పొందాలి? బాప్తిస్మం పొందాల్సిందే. ఇప్పుడు ఆ దొంగ అనుకోండి, అతనికి అవకాశం లేదు, అంతే కదా? అప్పుడే ప్రభుని తెలుసుకున్నాడు, ఆయన మాటలు విన్నాడు, హృదయం మారింది, చనిపోయాడు, ప్రభుతో కూడా ఉన్నాడు. కానీ నీకు సమయం ఇచ్చాడుగా దేవుడు. సమయం ఇచ్చినా కూడా బాప్తిస్మం తీసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే అది పాపమే, తప్పే అది. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందాడు. అసలు బాప్తిస్మం యొక్క అర్థం ఏంటండి? రోమపత్రిక
మూడు నాలుగు ఇంకొకరు కూడా తీయండి. ఒకటో కొరింది 12:13 త్వరగా ముగించేస్తాను నేను. క్రీస్తు యేసునందు బాప్తిసం పొందిన మనందరము ఆయన మరణములోనికి ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితరని మీరు ఎరుగరా. కొరింది పత్రిక 12:13 మొదటి పత్రిక ఎలా అనగా స్వతంత్రమైన గ్రీసు దేశస్థులమని ఎవరైనా సరే మనమందరము కూడా ఒక్క శరీరమందు ఒక్క ఆత్మ ఎంది బాప్తిస్మము పొందితిమి. హల్లెలూయా. ఇంకా క్లియర్గా పత్రికలో బాప్తిస్మం ఒక్కటే అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటండి? ఒక్కసారి పొందితే చాలు. దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, బాప్తిస్మము ఒక్కటే. మరలా ఎప్పుడు తీసుకోవాలి? ఏదో పెళ్ళిలో తీసుకున్నారండి, చిన్నపిల్లలు అప్పుడు చిలకరింపించారండి, చూసారా? అలాంటి వాళ్ళు రెండవసారి తీసుకొచ్చి తప్పులేదు. అలా కాకుండా ఒక వ్యక్తి చర్చికి వెళ్ళి పాస్టర్ గారి ద్వారా ఒక సంఘంలోకి వెళ్ళి బాప్తిసం పొందాక మళ్ళా వెళ్ళి ఎవరో క్రీస్తు సంఘంలో తీసుకోండి, యేసునామంలోనే తీసుకోండి అంటే తీసుకుంటే అది తప్పు. అక్కర్లేదు. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే చాలండి. చూసారా? కనుక కొందరు దుర్బోధలు తప్పు బోధలు చేస్తూ వాళ్ళేమన్నారండి, మిగిలిన వాళ్ళందరూ తప్పు బోధలండి, మిగిలిన వాళ్ళందరూ కూడా కరెక్ట్ కాదండి, మిగిలిన వాళ్ళందరూ తప్పు చేస్తున్నారండి అని అన్నారు. అర్థమైందా? సో కనుక బాప్తిస్మం అనేటువంటిది మరలా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ బాల్యంలో ఇస్తే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇస్తే అది చెల్లదు. కనుక వయసు వచ్చిన తర్వాత గ్రహింపు తెచ్చుకొని పశ్చాత్తాపడి మరొకసారి బాప్తిస్మం ఖచ్చితంగా తీసుకోవాలి. మన క్రీస్తు విజయం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఈ మన ఛానల్ని లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే ఇతరులకు కూడా మన ఛానల్ని షేర్ చేయండి.